Calder ya. Pram, ya lebih buat tuh. మరి ఈ సమీప గ్రామాల ప్రజా ప్రతినిధులందరూ సుమధుర భాషిణి సుఖదాంబర కొంచెం పైకి లాగ అడిగి ఉంటాను దేశం పట్ల ఆ ప్రజ పట్ల సేవానితో అడిగి ఉంటానండి స్వతంత్ర భారత్ కి అలంకరణ చేస్తూ ఉన్నారు మన నియోజకవర్గ ప్రత్యేక లేదు సార్ ఇది చూడరా ముందుగా డిఆర్ఓ గారు జ్యోతి ప్రజ్వల చేస్తూ ఉన్నారు అంటే మీరు అంటే అంటలేండి ఫోటో తీసుకుంటే మండల గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణ శరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి టంగుటూరి ప్రకాశం పంతులు జాతీయ నాయకులు చెప్పుకోదగ్గ వారు నిలవాలనే ఉద్దేశంతో ఈరోజు అంటే ఆగస్టు 23వ తేదీన ప్రతి సంవత్సరం మనం ఇక్కడ ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. వారి సేవలు పేదరికంలో జన్మించి డబ్బులు అడ్వకేట్గా బాగా సంపాదించి మరి ఆ మొత్తం కూడా ఈ దేశ సేవకు ఈ దేశం యొక్క ఉపయోగానికి వారు మొత్తం ఉపయోగించారు కాబట్టి వారు ఎంతో చిరస్మరణీయులు. వారు 1928 సైమన్ కమిషన్ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వారు ఆంధ్ర కేసరి అని గుర్తింపు పొందారు. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు మన డిఆర్ఓ గారు నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది. జాతీయ జెండా కార్యక్రమాన్ని నిర్వహించి తదుపరి సభా కార్యక్రమం
విద్యార్థిని విద్యార్థుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు. ఈరోజు మనము ప్రకాశం పంత్ గారి కృషి పట్టుదల వారి యొక్క గొప్పదనాన్ని గురించి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఉన్నారు, వారిని వారందరూ కూడా నేర్చుకుని వారిలాగా ప్రతి విద్యార్థిని విద్యార్థులు పైకి రావాలని కోరుకుంటున్నాం. వారు 1872 ఆగస్టు 23న వినోదరాయుడిపాలెంలో జన్మించి అప్పటి నుంచి వారి యొక్క చదువు అయితేమి బారిస్టర్ అయితేమి అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో సహాయ నిరాకరణ ఉద్యమం ఉప్పు సత్యాగ్రహము విజయస్తూపంగా ఇక్కడ మనము దేవరంపాడు గ్రామంలో ఏర్పాటు చేసుకోవటం, అదేవిధంగా గాంధీ ఉడంబడిక 1930 ఉడంబడిక కార్యక్రమానికి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రావటం, ఈ కార్యక్రమం నిర్వహించుకోవటం, స్మృతివనంగా ఈ యొక్క స్థూపాన్ని ఈ యొక్క ఈ గ్రామంలో ఏర్పాటు చేసుకుని ఈ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయమని గతంలో మనకి పోయిన సంవత్సరం మన జాయింట్ కలెక్టర్ గారు వచ్చినప్పుడు హరిజవహర్లాల్ గారు వచ్చినప్పుడు ఆ రోజున వారు కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చారు. ఆ అర్జీలో వారు రిప్రజెంటేషన్ చేసినటువంటి అంశాల్లో ఈ యొక్క మొక్కలు నాటి ఇప్పుడే డిఆర్ఓ గారు చెప్పారు దీనికి ఉపాధి పథకం ద్వారా మొత్తం ఈ యొక్క నేలకు అనుకున్నటువంటి ఉప్పు నేల కాబట్టి ఈ నేలకు అనుకున్నటువంటి మొక్కలతోటి లైవ్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి బ్లాక్లుగా మొత్తం కూడా పండ్లకు సంబంధించి మొత్తాన్ని ఈ యొక్క 5 ఎకరాల 45 సెంట్లని పూర్తిగా మొక్కలతోటి నింపి ఏర్పాటు చేయమని చేసి ఆదేశాలు ఇచ్చినారు. అంగుటూరు ప్రకాశం పంతులు గారి జయంతి శుభాకాంక్షలు జరుపుతున్నాను. నేడు మనం ఎంత వైభవంగా ఈ వైభవాలు జరుపుకుంటున్నామంటే అంటే ముందుగా మనం రంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవిత చరిత్రను గురించి తెలుసుకోవాలి. ధైర్యం సాహసం పట్టుదల కలిగినటువంటి మహావ్యక్తుల జీవితాలు జాతికి ఎంతో ఉత్సాహజనితంగా ఉంటాయి. అతి సాధారణ కుటుంబంలో జన్మించి దేశం కోసం పోరాటం జరిపిన గొప్ప వ్యక్తుల్లో రంగుటూరి ప్రకాశం పంతులు గారు ఒకరు. ఈయన మన తెలుగు భూమిపై 1872 ఆగస్టు 23న ఒంగోలు సమీపంలోని వినోదరాయని పాలెంలో గోపాలకృష్ణయ్య సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. ఈ వీరిది చాలా నిరుపేద కుటుంబం. ప్రకాశం పంతులు గారు తన ప్రాథమిక విద్యను కొన్నాళ్ళు వల్లూరులోను కొన్నాళ్ళు అద్దంకిలోనూ జరిపారు. గోపాలకృష్ణయ్య గారు ఇంగ్లీష్ విద్య కోసమే ప్రకాశం పంతులు గారిని నాయుడుపేటలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ప్రకాశం పంతులు గారు చిన్నప్పటి నుండే చాలా చురుకైన వారు. ఆయన తరచూ ఆటలలో నాటకాల్లో పాల్గొంటూ ఉండేవారు. ఆయన చదువును ఏనాడు అశ్రద్ధ చేసేవారు కాదు. ప్రకాశం పంతులు గారి 11వ ఏట తన తండ్రి గారైనటువంటి గోపాలకృష్ణయ్య గారు మరణించారు. తండ్రి మరణంతో పిల్లల బాధ్యత తల్లి గారైన సుబ్బమ్మ గారి మీద పడింది. ఈమె పిల్లల చదువుల కోసం ఒంగోలులో పూటకొళ్ళీలు నడిపారు. దాని ద్వారా వచ్చినటువంటి డబ్బుతో పిల్లలను చదివించారు. ప్రకాశం పంతులు గారికి చిన్నప్పటి నుండి ప్లేటర్ కావాలని కోరికగా ఉండేది. ఈయన హనుమంతరావు మాస్టర్ గారి సహాయంతో 1891వ సంవత్సరంలో ఎఫ్ఏలో చేరారు. మద్రాసు వెళ్ళి కష్టపడి చదివి న్యాయవాద విద్యను పూర్తి చేశారు. మనము 146వ జయంతి ఉత్సవాలని నిర్వహించుకుంటున్నాము. మరి ఈరోజు అందరు ఇప్పటి వరకు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా మరి మన టంగుటూరి ప్రకాశం పంతులు గారి జననం దగ్గర నుండి వారి విద్యాభ్యాసము మరి అదేవిధంగా వారు సాధించినటువంటి మరి స్వాతంత్ర సమరయోధులుగా కానీ మరి వ్యక్తిగతంగా కానీ మరి వారి యొక్క జీవిత చరిత్ర ఏ రకంగా ఉంది అనేటువంటి చాలా రకాలైనటువంటి విషయాలని మరీ ముఖ్యంగా ఒక బాబు చాలా చక్కగా మాట్లాడారు, సంకే రెడ్డి అనేటువంటి బాబు. మరి ఇలాంటివన్నీ కూడా ముఖ్యంగా మనము ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు, ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, మరీ ముఖ్యంగా పిల్లలు ఏంటంటే ఇప్పుడు మనకి ఈరోజు ఎవరైతే చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలు నేటి బాలలే రేపటి పౌరులు అనేసి మనకు అందరికీ తెలుసు. మరి వారు ఏ రకమైనటువంటి జీవన విధానాన్ని నేర్చుకుంటే మరి ఈ స్థాయిలో అంటే ఈ వయసులో వారు పెరిగేటువంటి వాతావరణం కానీ చదివేటువంటి చదువు కానీ వారి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు కానీ మరి వారు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటే వారి భవిష్యత్తు చక్కగా ఉంటుంది అనేటువంటి దానికి మరి ఇలాంటి మహనీయుల యొక్క జీవిత చరిత్రే మరి ఆదర్శంగా తీసుకోవాలి అనేటువంటిది కూడా గమనించుకోవాలి. మరీ ముఖ్యంగా గమనించినట్లయితే ప్రస్తుత పరిస్థితుల్లో మనము మన దేశానికి కానీ మన గ్రామానికి కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానీకానికి కానీ మనమేం చేస్తున్నాము అనేటువంటిది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి నేటి ప్రస్తుత తరుణంలో స్వార్థంతో కూడినటువంటి వ్యవస్థ ఉంది. మరి ఇలాంటి వ్యవస్థలో ఇప్పుడున్నటువంటి చిన్నారులు
మరి వారి యొక్క జీవిత చరిత్రని ఆదర్శంగా తీసుకొని చక్కటి భావి భారత పౌరులుగా ఎదగాలని చెప్పేసి ఆశిస్తూ ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ 146వ జయంతి సందర్భంగా అందరికీ మహనీయుడు పుట్టినటువంటి జిల్లాలో ఆయన పోరాటం జరిపి ఒక ఉద్వేగాన్ని కలగజేసేటువంటి అంశం. ఈరోజు ఆయన గొప్పతనాన్ని ఆయన జీవితాన్ని స్మరించుకునేటువంటి అవకాశం రావడం, మరి ముఖ్యంగా ఆయన స్ఫూర్తితో మనం రాష్ట్రం అంతటా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ప్రకాశం పంతులు గారి ఆలోచన వల్లనే మనకు కృష్ణా నది మీద ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి ప్రకాశం బ్యారేజీ, విశ్వవిద్యాలయాలు తిరుపతిలోని వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కానివ్వండి, ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఇవన్నీ కూడా ప్రకాశం పంతులు గారి ఆలోచనల వల్ల పుట్టినటువంటి విశ్వవిద్యాలయాలే. ఆ రోజు ఆ విద్యాలయాలు పెట్టబట్టి అనేక మంది ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం వచ్చింది. మరి ముఖ్యంగా ఆయన పేరు మీద ఈ జిల్లాని పిలుస్తూ ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఎవరంపాడు మనకు ఒక కార్యక్రమం చేయడానికి వేదికగా నిలిచింది అంటే మనం ఇప్పటికీ ఆయన తలుచుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అభివృద్ధి అనేటువంటిది మనం వెంటబడి సాధించుకోవాల్సినటువంటిది, తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుని తీరాలి. ఇందాకే కొన్ని సూచనలు చెప్పడం జరిగింది. గత 4 సంవత్సరాలుగా ఇక్కడ కార్యక్రమం చేస్తున్నారు. మన ముందు కూడా ఈ కార్యక్రమాలని ఇంకా బాగా జరిపే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విజయ స్థూపం వద్ద ఈ ప్రాంతంలో ఉప్పు సత్యాగ్రహం జరగడం అనేటువంటివి చాలా గర్వంగా అనిపిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటిది ప్రకాశం పంతులు గారి ధైర్య సాహసాలు, అదేవిధంగా ఆయన లక్షలాది రూపాయలు సంపాదించిన ప్రజల కోసం మొత్తం దారబోసుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఆయన మన ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రిగా, అంతకుముందు రెవెన్యూ శాఖ మంత్రిగా జమీందారీ వ్యవస్థను రద్దు చేసినటువంటి వ్యక్తి, జమీందారులతోటి వాళ్ళకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే జమీందారులందరూ డబ్బున్నటువంటి వాళ్ళు వారిని రద్దు చేసేటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు రెవెన్యూ మినిస్టర్గా ఉండి. అది రద్దు చేయబట్టే ఈరోజు పేదలందరికీ కూడా స్థలాలు రాగలిగాయి. అలాంటి పాతకాలపు పద్ధతిని రద్దు చేసి ప్రజాస్వామ్యానికి అంకురార్పణ చేశారు. చాలామంది ఆయన జీవిత చరిత్ర గురించి చెప్పడం జరిగింది. గారి చరిత్ర, ఆయన ప్రవర్తన, ఆయన మార్గం అన్నీ కూడా అనుసరణీయమైనటువంటివి. మరొక్కసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ